हाई अंडी वेलकम बैक टू मई चैनल नीन आलरेडी चेप्पानु आर्ट एंड कल्चर वीडियोस नीन एप्पुडु टाइम कुदिरिते अप्पुडु नीन पोस्ट चेस्तानु अनि चेप्पानु अंड इंकोक विषयम एंटंटे नीन इक्कड एलांटि याप्स कानी टूल्स कानी वाडडं लेदु एंदुकंटे नीन चाला मंदि अनुकुंटारु वीळ्ळु प्रिपेर अय्ये वाळ्ळैते इंत वीडियोलु दियरु पेट्टरु चदुवुकुंटारु अनि चेप्पेसि नीन प्रिपेर अवुतुन्नानु प्लस ऐ एम गोइंग टू गिव दिस इयर प्रिलिम्स अंड आल्सो ऐ अप्लाइड फर् ग्रूप वन सो एंटंटे नीन जस्ट नाकु रिविजन गा यूज अवुतुंदि मन एप्पुडैना नाकु कावाल्सिनप्पुडु नीनु इला नोट तो नीन चेप्पुकुंदि वीडियोलो చూస్తే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను అండ్ ఇఫ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ దెన్ దట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్ టు మీ సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ నేను ఏం చెప్పాను ఒక బుక్ పెన్ను తీసుకొని నేను చెప్పింది వీడియో వినండి విన్న తర్వాత ఒక బుక్ పెన్ను తీసుకొని మీకు ఏమైతే మీకు అర్థమైందో అది రాయండి కేవలం నా వీడియో కోసం వెయిట్ చేయండి అని నేను చెప్పట్లేను మీకు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక బుక్ సపరేట్గా ఒక 100 రూపీస్ పేజెస్ ఉన్న 100 పేజెస్ ఉన్న ఒక బుక్ తీసుకోండి పక్కకు పెట్టేసేయండి పెన్ తీసుకోండి ఎప్పుడైనా నా వీడియో అప్లోడ్ అయింది అని తెలిసినప్పుడు మీరు నోటిఫికేషన్ రావడం కోసం పెట్టుకోండి నేనేం సబ్స్క్రైబ్ కూడా చేయమని అనట్లేను దిస్ ఈస్ ఏంటంటే విద్యను అందించడం మాత్రమే అంతే ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మన ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ ఇన్ ఆర్ట్ ఫామ్ అని చెప్పాను ఇక్కడ మన ఆన్సెంట్ ఇండియా గురించి నేర్చుకుంటాం మెడివల్ ఇండియాలో నెక్స్ట్ మోడర్న్ ఇండియాలో మన యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అయ్యింది అని చెప్పేసి చూస్తామని చెప్పాను సో దీనికి మెడివల్ ఇండియా ప్లస్ ఆన్సెంట్ ఇండియా దీస్ బోత్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ మోడర్న్ ఇండియాలో ఇండో గోథిక్ స్టైల్ ఉంటుంది నియో రోమన్ స్టైల్ ఉంటుంది తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట యూపీఎస్సీలో అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ వన్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్ గురించి చూద్దాము ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే నిర్మాణం నేను తెలుగులో కూడా రాసుకున్నాను సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ అండ్ ఇట్ విల్ బి రిమెంబర్ ఫర్ లాంగ్ టైమ్ అనమాట స్కల్ప్చర్ అంటే ప్రతిమ అసలు ఆ రెండింటికి గల డిఫరెన్స్ ఏంటిది అనేది ఒక చూద్దాం అనమాట ఇది జస్ట్ బేసిక్ ఐడియా ఏంటిది ఇప్పుడు సైజు స్కోప్ నెట్ చూసినట్లయితే ఆర్కిటెక్చర్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ అంతే కదంటే నిర్మించడాన్ని ఆర్కిటెక్చర్ అంటారు స్కల్ప్చర్ అంటే ఏంటి స్కల్ప్చర్స్ ఆర్ రిలేటివ్లీ స్మాలర్ అండ్ 3D వర్క్స్ ఆఫ్ ఆర్ట్ అనమాట ప్రతిమలు అంటే ఏంటి దేవుడి విగ్రహాలు ఉంటాయి కదా అది ఇది డిఫరెన్స్ అనేది జస్ట్ ఒక వర్డ్స్ ద్వారా చూసుకుందాం అనమాట నెక్స్ట్ మెటీరియల్ యూస్డ్ అసలు మనం ఏమేమి యూజ్ చేస్తామంటే యూస్ ఏ మిక్స్చర్ ఆఫ్ వేరియస్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ స్టోన్ వుడ్ గ్లాస్ మెటల్ స్టాండ్ ఇవన్నీ మనము మన నార్మల్గా ఏదైనా ఆర్కిటెక్చర్ మనం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకి ఇవన్నీ కావాలి కదా అదే స్కల్ప్చర్ అంటే ఏంటంటే సింగిల్ పీస్ ఆఫ్ స్కల్ప్చర్ ఈస్ యూస్డ్ మేడ్ ఆఫ్ ఎ సింగిల్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు సపోజ్ మనకు డ్యాన్సింగ్ గర్ల్ అని ఉంటాయి కొన్ని సాన్స్ ఏంటి కొన్ని ప్రతిమలు ఉంటా ఉంటాయి అనమాట మనకి ఆర్ట్ అండ్ కల్చర్లో అవి ఏంటి అంటే టోటల్ ఒక శిల్పం కనుక తీసుకుంటే అదంతా ఒకటే రాయితోటి సోప్ స్టోన్ లేకపోతే రెడ్ స్టోన్ అలాంటి వాటితోటి మనము నిర్మిస్తాం అనమాట ఇక్కడ ఏంటిది బిల్డింగ్ అంతా ఒకటే దాంతో చేయలేం కదా సిమెంట్ కావాలి ఇటుకలు కావాలి గ్లాస్ కావాలి ఇవన్నీ ఒక్కొక్కటి ఉంటుంది కదా అలా నెక్స్ట్ ప్రిన్సిపల్ ఇక్కడ ఏంటిదంటే ఇట్ ఇన్వాల్వ్ స్టడీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అంతే కదా బిల్డింగ్ కావాలంటే ఉత్తగా రాళ్ళు సిమెంట్ వేసి కట్టమంటే కడతారా దానికంటే ఒక ఇంజనీర్ వచ్చి దానికి సంబంధించి ఇంజనీరింగ్ వర్క్ అనేది జరగాలి ఇట్ రిక్వైర్స్ డీటెయిల్డ్ అక్యురేట్ మెజర్మెంట్స్ కూడా కావాలి మనము ఇల్లు ఫ్లాట్ కొనేటప్పుడు మీద ఎంత స్క్వేర్ ఫీట్ అని అడుగుతాము అసలు గజం ఎంత ఉంది అని అంటాము మనకు కార్పెట్ ఏరియా ఏంటిది ఫుల్ నెట్ ఏరియా ఏంటిది అనేసి ఇవన్నీ చూస్తాం కదా ఇదంతా మనకు డిజైన్ చేసిందే కదా ఇంజనీర్ డిజైన్ చేసి మెజర్మెంట్స్ అనేది తీసుకుంటారు ఇన్ స్కల్ప్చర్ క్రియేటివిటీ ఇన్వాల్వ్స్ ఇమాజినేషన్ ఇక్కడ ఏంటిది ఇప్పుడు ఒక రాతి ఒక బొమ్మని మనం తయారు చెక్కాలి లేకపోతే శిల్పించాలి చేయాలి అని అంటే దానికి మనకి ఇవన్నీ అవసరం లేదు జస్ట్ మనం చెక్కుకుంటూ వెళ్తే సరిపోతుంది మెజర్మెంట్స్ కావాలి కానీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అయితే ఇక్కడ అప్లై చేయం నెక్స్ట్ హరప్పన్ ఆర్కిటెక్చర్ గురించి చూద్దాము హరప్పన్ ఆర్ట్ అంటే దాని యొక్క ఆర్కిటెక్చర్ అనేది ఏంటిదో చూద్దాము హరప్పన్ ఆర్కిటెక్చర్ గురించి చూడాలి అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఇండియన్ ఐవీసీ గురించి నేర్చుకోవాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకోవాలన్నమాట సో ఈ సివిలైజేషన్ వచ్చేసి 2700 BC నుంచి 1700 BC వరకు జరిగిందనమాట దాని యొక్క టైం పీరియడ్ దీన్ని మనము బ్రాంజ్ ఏజ్ అని అంటాము ఏంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్లో దాన్ని హరప్పన్ ఆర్కిటెక్చర్లో మనం నేర్చుకోబోయే ఫస్ట్ సైట్ వచ్చేసి ఐవీసీ దాన్ని మనం బ్రాంజ్ ఏజ్ అని అంటాము ఇక్కడ ఏంటిదంటే నార్మల్గా మనకి కొన్ని సైట్స్ గురించి చూస్తూ ఉండాలన్నమాట మనకు నార్మల్గా ఏ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ మీరు తీసుకున్నా కూడా ఏదన్నా ఒకటి సైట్స్ గురించి మీకు ఏదో ఒక క్వశ్చన్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ ఏంటి అంటే మనకు లోథల్ డోలవిరా రాఖీగిరి రోపర్ కాళీబంగన్ ఈ వర్డ్స్ అనేవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా నేను చెప్తాను అండ్ వీడియోని మాత్రం కరెక్ట్గా వినండి పాస్ చేసుకుంటైనా వినండి నోట్స్ కూడా రాసుకోవడానికి ట్రై చేయండి దట్ విల్ బీ రిమెంబర్ అంటే చాలా లాంగ్ టైం వరకు గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఈ లోథల్ అండ్ డోలవిరా అనేవి ఇవి రెండు వచ్చేసి గుజరాత్లో ఉంటాయి రాఖీగిరి వచ్చేసి హర్యానాలో ఉంటుంది నెక్స్ట్ రోపర్ అనే ఈ సైట్ ఐవీసీ సైట్ పంజాబ్లో ఉంటుంది పంజాబ్ కాళీబంగన్ వచ్చేసి రాజస్థాన్
ఇంకా రాజరాజేశ్వర అమ్మ, కాళీ మహాకాళి అలా గుర్తుపెట్టుకుని కాళీ మంగని రాస్తాం. లోథల్ అండ్ డోరవీర ఎల్డి వచ్చేసి గుజరాత్లో, రాఖీగిరి వచ్చేసి రాఖీ అనేది ఇక్కడ హర్యానా అనేది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఈ టర్మ్స్ అనేది మీకు ఇవి మ్యాచ్ కాకపోయినా కూడా అరే వేయడం కప్పుడు అలా చెప్పింది కదా వీడియోలో అని చెప్పేసి గుర్తుండిపోవడానికి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా సైట్స్, అందులో రాఖీగిరి గురించి విన్నాం కదా హర్యానాలో ఉంది అని. అది వచ్చేసి లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ, మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా పెద్ద సైట్ అనమాట ఇది. నెక్స్ట్ స్మాలెస్ట్ సైట్ వచ్చేసి అలాదినో, స్మాలెస్ట్ సైట్ వచ్చేసి అలాదినో. ఇది పాకిస్తాన్లో ఉంటుంది, రాఖీగిరి వచ్చేసి హర్యానాలో ఉంటుంది. మనం నార్మల్గా ఐవీసీని ఇండియన్ మ్యాప్లో కనుక మనం గుర్తించాలి అనుకుంటే దానికి 4 సైట్స్ అనేవి ఉన్నాయన్నమాట. నార్త్లో ఏముంది, ఈస్ట్లో, వెస్ట్లో, సౌత్లో ఏముంది అనేది చూద్దాం. ఈస్ట్లో వచ్చేసి అలంగిర్పూర్, ఈస్ట్లో వచ్చేసి అలా ఒక బుక్ తీసుకొని పేపర్ పెన్ను తీసుకొని రాసుకోవడం బెటర్ అనిపిస్తుంది నాకు, దట్ విల్ బి యూస్ఫుల్. నేను ఇదంతా నేను చూసిందే, కాకపోతే నేను రాసుకోవడం వల్లనే నాకు ఇది గుర్తుండిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయని నేను రాసుకున్నాను అనమాట. సో ఆలంగీర్పూర్ అనేది యూపీలో ఉంటుంది, అది ఈస్ట్ సైడ్. నెక్స్ట్ వెస్ట్ సైడ్కి వచ్చేసినట్లయితే సుక్తగిందర్ పేర్లు కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి, వీ హ్యావ్ టు రిమెంబర్. సుక్తగిందర్ వచ్చేసి పాకిస్తాన్లో ఉంటుంది. నార్త్లో వచ్చేసి మండా, అది వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. దైమాబాద్ వచ్చేసి మహారాష్ట్రలో. జస్ట్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు, ఈస్టులో ఏముంది, వెస్ట్లో ఏముంది, అది ఏ దేశంలో ఉంది అలాంటివి ఏం అడగరు. నెక్స్ట్ ఓన్లీ అన్ప్లాన్డ్ సిటీ. ఇక్కడ ఏంటి అంటే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ వస్తాయి, దానికి మనం ట్రిక్స్ కానీ ఏమి కానీ యూజ్ చేయలేము, జస్ట్ వీ హ్యావ్ టు రిమెంబర్ అంతే. కాకపోతే ఇలా చాలాసార్లు చదవుకోవడం వల్ల ఏంటిదంటే అది గుర్తుండిపోతుంది. అండ్ ఓన్లీ అన్ప్లాన్డ్ సిటీ వచ్చేసి కాళీబంగన్. కాళీబంగన్ ఎందులో ఉందని అనుకున్నాము, రాజరాజేశ్వరి, కాళీమాత, రాజస్థాన్ అనుకున్నాం కదా అలా. ఇక్కడ ఏంటంటే కొన్ని సైట్స్ ఇచ్చేసి అవి ఏ స్టేట్స్లో ఉన్నాయని కూడా మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో మోస్ట్ ప్రాబబుల్గా అడిగే క్వశ్చన్స్లో ఇదొకటి ఉంటుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. సో చన్హుదారో అనేది నో సిటాడల్, సిటాడల్ లేని ఒక ప్లేస్ ఐవీసీలో సైట్ ఏంటిది అని అంటే చన్హుదారో, అది వచ్చేసి పాకిస్తాన్లో ఉంది. ఇక్కడ ఏం చూసాము, అల్లాదినో వచ్చేసి పాకిస్తాన్లో ఉంది, చన్హుదారో కూడా పాకిస్తాన్లో ఉంది. సిటాడల్ అంటే ఏంటిది, అసలు సిటాడల్ లేని ఊరేంటి, అసలు అన్ప్లాన్డ్ సిటీ అంటే ఏంటి, అవన్నీ మనం లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. ఇది ఒక స్టోరీ రూపంలో చెప్తాను, సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ టు రిమెంబర్ ఫర్ లాంగ్ టైమ్. ఇక్కడ ఏంటిదంటే మనం ఇందులో ఏం నేర్చుకుంటామంటే సీల్స్, ముద్రలు ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ సిటీ ప్లానింగ్ ఎలా చేశారు, అసలు ఎక్కడ పోటరీస్ ఏమున్నాయి, నెక్స్ట్ బ్రాంజ్ ఆర్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆర్ట్స్ స్కల్ప్చర్స్ ఏంటి ఏంటి, టెరకోటా టాయ్స్ గురించి నేర్చుకుంటాం, నెక్స్ట్ ఆర్నమెంట్స్ గురించి నేర్చుకుంటాం అన్నమాట ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. ఇక్కడ ఏంటి, ఫస్ట్ హరప్పా సైట్ గురించి నేర్చుకుందాం. హరప్పా అనేది ఏంటిదంటే పాకిస్తాన్, బ్యాంక్ ఆఫ్ రివర్ వచ్చేసి ఇది పాకిస్తాన్లో ఉందని అనుకున్నాం కదా, ఇది ఎక్కడ ఉంది, రవి అనే రివర్కి దగ్గరలో ఉంది. ఏంటిది హరప్పా, రవి, హరప్పా, రార్యే, ఆర్య, రవి. నెక్స్ట్ ఏంటంటే టూ రో ఆఫ్ 6 గ్రానరీస్, గోడౌన్స్ అనమాట. అక్కడ ఏంటి అంటే అన్ని గ్రానరీస్ ఉంటాయి అనమాట, ప్లేసెస్ చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ ఉంటాయి అనమాట, అక్కడ 2 రోస్ లాగా ఉంటాయి అనమాట. సో స్టోన్ సింబల్ ఆఫ్ లింగం అండ్ యోని. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు డైరెక్ట్ మన ఇక్కడ ఇప్పుడంటే మనకి ఇప్పుడు ఐడల్స్ వచ్చాయి, మనం పూజలు చేసుకుంటున్నాం, కానీ అప్పుడు అలా ఏం లేదు, వాళ్ళు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు అనమాట, నేచర్ని, పశుపతిని వాళ్ళు ఆరాధించే వాళ్ళు అనమాట. సో ఏంటిది, మదర్ గాడెస్ని కూడా వాళ్ళు అమ్మలాగా వాళ్ళు పూజించే వాళ్ళు అనమాట. నెక్స్ట్ కాపర్ స్కేల్ అండ్ మిర్రర్ కూడా వాళ్ళు ఎక్కువగా వాడేవారు. నెక్స్ట్ స్కల్ప్చర్ ఆఫ్ డాగ్ చేజింగ్ ఏ డీర్ ఇన్ బ్రాంజ్ మెటల్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇదనమాట. నేను రాసేటప్పుడు హైలైట్ చేయలేదు, ఎందుకంటే వైల్ ఐఎమ్ రివిజనింగ్, అంటే రివిజన్ చేసేటప్పుడు హైలైట్ చేయాలని చెప్పేసి నేను ఇప్పటివరకు నేను టచ్ కూడా చేయలేదు పెన్. ఇక్కడ ఏంటిదంటే స్కల్ప్చర్ ఆఫ్ డాగ్, ఇక్కడ ఇప్పుడు ఏం అడుగుతారంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, స్కల్ప్చర్ ఆఫ్ డాగ్ చేజింగ్ ఏ డీర్ ఇన్ బ్రాంజ్ మెటల్, ఇది ఏ సైట్లో ఉంది, హరప్పానో, మొహంజదారోనో ఇలా అడుగుతారనమాట. సో దట్ మనకు మన ఐడెంటిఫై చేసేలాగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, డాగ్ చేజింగ్ ఏ డీర్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, హరప్పా అని గుర్తుకు రావాలి. ఆ డాగ్ ఒక అప్ప కోసం పరిగెడుతుంది అనుకోండి, గుర్తుపెట్టుకోండి. స్టోన్ మెటల్ టార్సో, ఇక్కడ ఏంటిదంటే టార్సో అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక మనిషిని ఇలా గనక మనం అనుకుంటే, రెండు చేతులు రెండు కాళ్ళు అనుకుంటే, ఈ చేతుల నుంచి కాళ్ళ మధ్యలో భాగాన్ని దీన్ని టార్సో అంటారు అనమాట. సో స్టోన్ మేల్ టార్సో అనేది కూడా ఇక్కడ మన హరప్పాలో ఉంటుంది. దాన్ని ఎందుకు చెప్పాననేది మీకు ముందు తెలుస్తుంది. మొహంజోదారో, నెక్స్ట్ మన హరప్పా గురించి నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ మొహంజోదారో గురించి నేర్చుకుందాం. ఇది కూడా పాకిస్తాన్లోనే ఉంది. ఫస్ట్ సైట్ చెప్పినప్పుడే నేను చెప్పాను హరప్పా, మొహంజోదారో ఇవి రెండు వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నాయని. హరప్పా వచ్చేసి రవి అనే రివర్ పక్కన ఉంది, మొహంజోదారో వచ్చేసి ఇండస్ అనే రివర్ దగ్గర ఉంది. మొహంజోదారో, ఇండస్, దారో, ధా, ఇండస్, ధా. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే సిటాడల్ అని అంటే ఏంటిదంటే, ఇప్పుడు మనకు నార్మల్గా మొహంజోదారో అనేది మూవీ కూడా ఉంది నెట్ఫ్లిక్స్లో. ఇక్కడ ఏంటిదంటే రాజులు పెద్దవాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు ఉంటుంది, ఒక వాళ్ళ స్థావరము హైలో ఉంటుంది అనమాట.
నెక్స్ట్ చిన్న చిన్న వ్యాపారాలు, శ్రామికులు, నెక్స్ట్ రైతులు, ఫార్మర్స్ ఇలాంటి వాళ్ళందరూ చిన్నగా అంటే స్మాల్ విలేజెస్ లాగా, దీన్ని ఇది పెద్ద పెద్ద గోపురాల్లాగా వీటిని చిన్న చిన్న విలేజెస్ లాగా చూపిస్తారనమాట. సో దీన్ని ఈ హైట్లో ఉండే దీన్ని వీళ్ళు సిటడెల్ అంటారు. ఓకేనా? దీన్ని లోయర్ సిటీ అంటారు. దీన్ని లోయర్ సిటీ, దీన్ని హయ్యర్ సిటీ అంటారు. ఈ హయ్యర్ సిటీని సిటడెల్ అంటారు. సిటడెల్ అంటే పెద్ద పెద్ద గోపుర, పెద్ద పెద్ద స్థావరాలు ఉన్నటువంటి ఏరియా అనమాట. సో ఇక్కడ ఇక్కడ వచ్చే ఈ సిటడెల్ వచ్చేసి ఏంటిదంటే హయ్యెస్ట్ది అనమాట. మనకున్న ఈ అన్ని ఐవీసీ సైట్స్లో, మనకున్న అన్ని సైట్స్లో ఇది వచ్చేసి పెద్దది అనమాట. మహేంద్రదారకి చాలా పెద్ద సిటడెల్ అనేది ఉంది. నెక్స్ట్ ద గ్రేట్ బాత్. ఇక్కడ ఏంటిదంటే అక్కడ ఓన్ అక్కడ బాత్ చేయడానికి ఒక పెద్ద నిర్మితం అయితే చేశారు, ఒక నిర్మాణం అయితే చేశారు. అక్కడ స్నానాలు చేసుకొని ఎవరైనా సరే స్నానాలు చేసుకొని పక్కన రూమ్స్ కూడా ఉంటాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. మనం నార్మల్గా ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అక్కడ చెరువు సరస్సులు అట్లుంటే ఏం చేస్తాం, మునుగుతాం కదా. మునిగి మనం మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఏంటిదంటే ఇలా గ్రేట్ బాత్ అనేది అక్కడ పెట్టడం జరిగింది. క్వశ్చన్స్లో మనకు అడుగుతారు గ్రేట్ బాత్ అనేది హరప్పాలో ఉందా, మహంజోదారోలో ఉందా అంటే గ్రేట్ బాత్ అనే కట్టడం వచ్చేసి మహంజోదారోలో ఉంది. నెక్స్ట్ గ్రేట్ గ్రానరీ కూడా మనకు మహంజోదారోలోనే ఉన్నాయి. నెక్స్ట్ పోస్ట్ క్రిమేషన్ బరియల్స్, మనకు అదే శ్మశాన వాటికలు అంటారు కదా, సో అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. స్కల్ప్చర్ ఆఫ్ బియర్డెడ్ ప్రీస్ట్, ఇది బొమ్మలు మనకు నార్మల్గా ఒక ప్రీస్ట్, ఒక ప్రీస్ట్కి చాలా గడ్డంతో ఉంటుంది అనమాట. ఇమేజెస్ నేను ఎప్పుడైనా చూపించడానికి ట్రై చేస్తాను. నార్మల్గా ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లో తీసినా కూడా చాలామందికి ఇది ఐడియానే ఉండి ఉంటుంది. ఇక్కడ ఏంటిది హరప్పాలు ఏంటిది డాగ్ చేసింగ్ బీ దీర్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మహంజోదారోలో ఇంపార్టెంట్ ఏంటంటే స్కల్ప్చర్ ఆఫ్ బియర్డెడ్ ప్రీస్ట్, ఏంటిది గడ్డంతో ఉన్నటువంటి ఒక ప్రీస్ట్ అనమాట. నెక్స్ట్ బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ అండ్ పశుపతి సీల్. ఇక్కడ ఏంటిది డాన్సింగ్ గర్ల్ అండ్ పశుపతి సీల్ వచ్చేసి ఇవి కూడా ఇంపార్టెంట్. హరప్పాలో వచ్చేసి ఏంటి ఏంటి మేల్ టార్సో అండ్ డాగ్ చేసింగ్ ఏ డీర్. మహంజోదారోలో వచ్చేసి ఏంటంటే బ్రేడెడ్ ప్రీస్ట్ అంటే డాన్సింగ్ గర్ల్ అండ్ పశుపతి సీల్. నెక్స్ట్ డోలవీరా, డోలవీరా వచ్చేసి గుజరాత్. ఓకేనా? ఇక్కడ ఏంటిది జైంట్ వాటర్ రిజర్వాయర్ యూనిక్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్. ఇక్కడ ఏంటిదంటే ఇంపార్టెంట్ ట్రిక్, ఎప్పుడైనా ఏ ఐవీసీ సైట్ గురించి క్వశ్చన్ వాటర్కి సంబంధించి పడిందంటే నో నీడ్ టు రీడ్ ద క్వశ్చన్, నో నీడ్ టు రీడ్ ద ఆప్షన్స్, జస్ట్ గో అండ్ ట్రిక్ డోలవీరా. ఓకే? నెక్స్ట్ డ్యామ్స్ అండ్ ఎంబాక్మెంట్స్, వాటర్కి సంబంధించిన ఏది వచ్చినా డొలవీరాని పెట్టేసాను కళ్ళు మూసుకొని. ఇన్స్క్రిప్షన్ కంప్రైసింగ్ 10 లార్జ్ సైజ్డ్ సైన్స్ లైక్ అండ్ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్. ఇక్కడ ఏంటిదంటే అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కూడా ఇక్కడ వీళ్ళు డొలవీరాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ డొలవీరా గురించి ఒక క్వశ్చన్ వచ్చిందంటే అది వాటర్కి సంబంధించి మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లోథల్, లోథల్ అనేది ఏంటంటే మాంచెస్టర్ ఐవీసీ, మాంచెస్టర్ ఆఫ్ ఐవీసీ. ఇది వచ్చేసి ఎక్కడ ఉంది, గుజరాత్లో ఉంది లోథల్. నెక్స్ట్ బ్యాంక్స్ ఆఫ్ రివర్ బోగ్వా, బోగ్వా అనే రివర్ పక్కన లోత్వా అనేది ఉంది. ఇక్కడ ఏంటిదంటే నావెల్ ట్రేడ్ డాక్ యార్డ్. ఇక్కడ ఏంటిది ఇక్కడ వాటర్కి సంబంధించి అంటే నావీకి సంబంధించిన ఏం వచ్చినా కూడా లోథల్. నేనేమని చెప్పాను వాటర్కి సంబంధించిన వస్తానేమో డోలవీరా అని చెప్పాను, నావీకి సంబంధించి కానివ్వండి నౌక పోర్ట్స్కి సంబంధించింది కానీ వస్తే లోథల్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఆ ఐవీసీ సైట్ కరెక్ట్. నేను ఈ వీడియోస్లో నేను రీసెర్చ్ చేసిన కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అనంటే దిస్ ఇస్ నాట్ ఫర్ మై సేక్, దిస్ ఇస్ నాట్ టు ఎర్నింగ్ ఏ మనీ, దిస్ ఇస్ టు షేర్ ఎడ్యుకేషన్ అండ్ మై నాలెడ్జ్, అంతే. నెక్స్ట్ ఏంటిదంటే ప్రాక్టీస్ ఆఫ్ బరియల్ ఆఫ్ క్రిమేటెడ్ రిమైన్స్. ఇక్కడ కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళని శ్మశానంలో అంత్యక్రియలు అలాంటివి చేయడం ఇక్కడ వీళ్ళు కూడా చేసేవాళ్ళు అనమాట. మోడర్న్ డే చెస్, మనం ఇప్పుడు వాడే చెస్ కూడా అక్కడ వాళ్ళకు అప్పుడు ఉందన్నమాట. టెర్రకోటా ఫిగర్ ఆఫ్ హార్స్ అండ్ షిప్. అక్కడ టెర్రకోటా ఫిగర్స్ అనేవి మనకి ఏ సైట్లో కనిపించవు, ఏ సైట్లో కనిపిస్తే లోతల్లో కనిపిస్తాయి. లోతల్లో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏమని చెప్పాను, నావెల్కి సంబంధించింది, డాక్యార్డ్కి సంబంధించింది, పోర్ట్స్కి సంబంధించింది. నెక్స్ట్ ఏంటి మోడర్న్ డే చెస్. నెక్స్ట్ టెర్రకోటా ఫిగర్స్ ఆఫ్ గుర్రాలు మరియు షిప్ల యొక్క సంబంధించినవి ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ మెజరింగ్ 45, 90 and 180 యాంగిల్స్. ఇక్కడ ఏంటిదంటే మెజరింగ్ ఈ యాంగిల్స్, ఈ యాంగిల్ యొక్క మెజర్మెంట్స్ అనేది మ్యాథమెటిక్స్లో వచ్చిన ఈ చిన్న టాపిక్ మనము ఏ సైట్లో గమనించవచ్చు అంటే లోథల్లో గమనించవచ్చు. ప్రాక్టీస్ ఆఫ్ బరియల్ ఆఫ్ క్రిమేటెడ్ రిమైన్స్, ఇది కూడా సేమ్, ఇది ప్రతి ఒక్క దాంట్లో ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ పడే ఛాన్స్ లేదు. నెక్స్ట్ రాఖీగిరి, రాఖీగిరి అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి హర్యానా. నెక్స్ట్ ఇది వచ్చేసి లార్జ్ సైట్ ఆఫ్ ఐవీసీ, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. లార్జ్ సైట్ వచ్చేసి రాఖీగిరి, స్మాల్ సైట్ వచ్చేసి ఏంటిది అల్లాదినో. ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది ఇది. ఇప్పుడు ఏంటి లార్జెస్ట్ సైట్ వచ్చేసి రాఖీగిరి. ఇక్కడ ఏంటంటే గ్రైనరీ ఉంటుంది, సిమెట్రీ ఉంటుంది, డ్రైన్స్, టెర్రకోటా బ్రిక్స్ హ్యావ్ బీన్ ఫౌండ్. టెర్రకోటా బ్రిక్స్ ఎక్కడెక్కడ, టెర్రకోటా బ్రిక్స్ ఇక్కడ దొరకడం జరిగింది. ఇక్కడ ఏంటిదంటే టెర్రకోటా ఫిగర్ ఆఫ్ హార్స్ అండ్ షిప్ ఇన్ లోథల్, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రోపర్, రోపర్ అనేది నేను చెప్పాను పీ పంజాబ్ అని. సో ఇది ఎక్కడ సట్లేజ్ అనే నది పక్కన పంజాబ్లో ఉంది. డాగ్ బరీడ్ విత్ హూమల్
ఓవల్ పిట్ బరీల్స్ అంటే కాపర్ యాక్స్. ఇక్కడ ఏంటిది, కాపర్ యాక్స్ అనేది వీళ్ళు ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డాగ్ బరీడ్ విత్ హ్యూమన్, హ్యూమన్తో పాటు డాగ్ని చంపేసినటువంటి అవి ఆ రోపర్లో ఉంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ ఏంటిదంటే బలథల్ అండ్ కాళీబంగన్. వీటి రెండు, కాళీబంగన్ అనేది ఏంటిది, కాళీబంగన్ అని రాజస్థాన్లో ఉంటుందని చెప్పాను కదా, ఈ లో బలథల్ అండ్ ఈ కాళీబంగన్ వీటిని రెండింటిని సిస్టర్ సిస్టర్స్ అంటారు. రాజస్థాన్లో ఉంటుంది. ఆ రాజస్థాన్లో ఏ రివర్ దగ్గర, జగ్గర్ అనే రివర్ దగ్గర. ఇక్కడ బ్యాంగిల్ ఫ్యాక్టరీ, కాళీబంగన్, కాళీబంగన్లో బ్యాంగిల్ ఫ్యాక్టరీ ఉంది. నెక్స్ట్ టాయ్ కార్ట్స్, బోన్స్ ఆఫ్ క్యామెల్, డెకరేటెడ్ బ్రిక్స్, సిటడెల్ అండ్ లోవర్ టౌన్, ఫైర్ ఆల్టర్, ఇవన్నీ ఎందులో ఉంటాయి, ఈ కాళీబంగన్లో ఉంటాయి. నెక్స్ట్ సూర్కోతడ అనేది గుజరాత్లో ఉంది. ఇది నేను ఎక్కడ చెప్పాను సూర్కోతడ అనేది, ఇంకా నేను చెప్పలేదు, ఫ్యూచర్లో చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే సూర్కోతడ అనేది ఏంటిదంటే అది గుజరాత్లో ఉంది. ఇది ఏంటిది, ఫస్ట్ యాక్చువల్ రిమైన్స్ ఆఫ్ హార్స్ బోన్స్. మనకు ఎక్కడ ఫస్ట్ హార్స్ బోన్స్ అనేవి మనకు దొరికింది, ఎక్కడ, సూర్కోతడ, సూర్కోతడలో దొరికింది. నెక్స్ట్ బనావలి ఇన్ హర్యానా, బనావలి మనకు రాఖీగిరి వచ్చేసి హర్యానాలోనే ఉంది, బనావలి కూడా హర్యానాలోనే ఉంది. ఇక్కడ ఏంటిదంటే ఇది సరస్వతి రివర్ దగ్గర ఉంది. నెక్స్ట్ టాయ్ ప్లఫ్, బార్లీ గ్రెయిన్స్, లాపిస్ లజూల్, ఫైర్ ఆల్టర్స్, ఓవల్ షేప్డ్ సెటిల్మెంట్, ఓన్లీ సిటీ విత్ రేడియల్ రోడ్స్ అండ్ స్ట్రీట్స్. ఇక్కడ ఏంటంటే బనావలి వచ్చేసి హర్యానాలో ఉంది కదా, దీనికి సంబంధించింది నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ సిటీ విత్ రేడియల్ స్ట్రీట్స్ అనమాట. అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇలా ఇలా ఉందనుకోండి, ఒక రోడ్డు ఉందనుకోండి, ఇక్కడ మనకి ఏంటిది ఇట్లా రకరకాలుగా రోడ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రేడియల్ ఫామ్లో నార్మల్గా మనము ఎలా చూస్తాము, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అలా చూస్తాం కదా, మహేంద్రదారాలో ఇలా ఉంటాయి. కానీ ఓన్లీ వన్ సిటీ, బనావలి సిటీలో మాత్రం ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఓవల్ షేప్డ్ సెటిల్మెంట్స్. ఇక్కడ ఏంటిదంటే మనకి ఈ ఐవీసీ సివిలైజేషన్లో ఏంటంటే అన్ని రెక్టాంగులర్ షేప్స్లో ఉంటాయి అన్ని మనకు, ఇల్లులు కానీ, ప్రాకారాలు కానీ, నిర్మితాలు కానీ. కానీ బనావలి అనే ఒక్క ప్లేస్లోనే మనకు ఓవల్ షేప్లో ఉంటాయి అన్నమాట, ఏంటి గ్రామాలు కానీ, సెటిల్మెంట్స్ కానీ, అవన్నీ ఇలా ఉంటాయి. నెక్స్ట్ అలంగీర్పూర్, అలంగీర్పూర్ వచ్చేసి యూపీలో ఉంది. ఇది మనము అన్ని ఎక్కడెక్కడ ఉన్నాయని అనుకున్నాం కదా ఈస్ట్ వెస్ట్లో. సో మనకి ఈస్ట్లో ఉండే సిటీ వచ్చేసి అలంగీర్పూర్. సో ఈ అలంగీర్పూర్ వచ్చేసి మీరట్లో ఉంది, అది యూపీలో, ఉత్తరప్రదేశ్లో ఉంది, యమునా నది తీరాన ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ఐవీసీ, మేజర్ ఫైండింగ్స్ ఆర్ బ్రోకెన్ బ్లేడ్ మేడ్ ఆఫ్ కాపర్, సెరమిక్ ఐటమ్స్. సెరమిక్ ఐటమ్స్ అనేది ఫస్ట్ యూజ్లోకి వచ్చింది అలంగీర్పూర్లోని. ఇక్కడ ఏంటిది ఈస్టర్న్ మోస్ట్ ఆఫ్ సైట్ ఆఫ్ ఐవీసీ అని అనుకున్నాం కదా, ఇక్కడ ఏంటి బ్రోకెన్ బ్లేడ్, అక్కడ ఏంటి విరిగిపోయిన బ్లేడ్లు ఉన్నాయి అంటే, అవి కూడా మేడ్ ఆఫ్ కాపర్తో తయారు చేసినటువంటి. ఇంప్రెషన్ ఆఫ్ క్లాత్ ఆన్ ట్రఫ్ అంటే అక్కడ ఏమంటారు వాటర్కి ఉంటాయి కదా అలల్లాగా, అక్కడ ఇంప్రెషన్ ఆఫ్ క్లాత్స్ అక్కడ బట్టలు ఆరేసినట్టు అలా ఉందంట. నెక్స్ట్ మేఘర్, మేఘర్ వచ్చేసి పాకిస్తాన్లో ఉంది, ఇది కూడా వన్ ఆఫ్ ద సైట్. ఇక్కడ ఏంటి కన్సిడర్డ్ ప్రీకర్సర్ టు ఐవీసీ. నెక్స్ట్ ఏంటిది పోటరీ కాపర్ టూల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్, ఇక్కడ కూడా మనకు ఇవి ఫౌండ్ జరిగినాయి. నెక్స్ట్ ఇదంతా ఏంటిది, ఇప్పుడు ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. ఇవన్నీ సైట్స్ గురించి జస్ట్ ఓవరాల్గా నేర్చుకున్నాము. ఆర్కిటెక్చర్ ఇన్ హరప్పన్ అసలు ఎలా ఉంది ఆర్కిటెక్చర్ అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటిదంటే ఫస్ట్ నోన్ యాజ్ ఫస్ట్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. ఫస్ట్ అర్బనైజేషన్ జరిగింది ఎక్కడ, హరప్పన్లోనే, హరప్పన్ సివిలైజేషన్లోనే. సెకండ్ వచ్చేసి మహాజనపదాస్, థర్డ్ వచ్చేసి కుషానాస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ దీన్ని సివిలైజేషన్ మెసపొటమియన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఒకవేళ కనిపిస్తే క్వశ్చన్స్లలో ఏ చిన్న టాపిక్ కూడా నేను వదలకుండా నేను తెలుసుకున్న ప్రతిదీ నేను మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బిలాంగ్స్ టు బ్రాంజ్ ఏజ్ అంతే కదా, ఐవీసీ అంత బ్రాంజ్ ఏజ్ అనుకున్నాం కదా, హరప్పన్ది బ్రాంజ్ ఏజ్ అనుకున్నాం కదా. ఆర్డర్ వచ్చేసి ఏంటిదంటే నార్మల్గా మనకు ప్యాలియోలిథిక్, మెసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అలా ఉంటాయి. సో ఇక్కడ మనకి హరప్పన్ సివిలైజేషన్ ఎక్కడ వస్తుంది అంటే నియోకును చాల్కోకు మధ్యలో వస్తుంది అనమాట, ఈ మధ్యలో. నెక్స్ట్ బిలాంగ్స్ టు బ్రాంజ్ ఏజ్, చాల్కోలిథిక్, ఇక్కడ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఇప్పుడు నార్మల్గా హరప్పాక్యూను హరప్ప సివిలైజేషన్ని మెసపొటమియా సివిలైజేషన్ లాగానే అంటారు, కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటిదంటే వీళ్ళు రైస్ని కల్టివేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలిఫెంట్ని డొమెస్టికేటెడ్ అంటే వాటిని పెంచుకోవడం జరిగింది. నెక్స్ట్ 1600 BC, ఇది వచ్చేసి 500 BC తర్వాత నుంచి ఉంది. నెక్స్ట్ కంటిన్యూడ్ ఆఫ్టర్ హరప్పన్ సివిలైజేషన్ తర్వాత నుంచి ఇది కంటిన్యూ అయింది. సో దాన్ని కూడా దీన్ని మెసపొటమియన్ సివిలైజేషన్ లాగా గుర్తిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో చూద్దాం హరప్పాలో. ఇక్కడ ఏంటంటే సిటీ ప్లానింగ్ ఇన్ రెగ్యులర్, ఏంటి సిటీ ప్లానింగ్ వచ్చేసి నేను అన్ని చెప్పాను కదా రెక్టాంగిల్స్లో ఉంటాయి అని. సో రెక్టాంగిల్స్లో ఉంటాయి అన్నమాట. సో ఇలా గ్రిడ్స్ లాగా, రెక్టాంగిల్స్ లాగా రోడ్స్ రన్ ఇన్ నార్త్ సౌత్ అంటే ఈస్ట్ వెస్ట్, సారీ
నార్త్ సౌత్ అంటే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ అలా ఉంటాయి, ఇలా ఇలా ఉంటాయి అన్నమాట. మనం ఆల్రెడీ ఒకటి చూసాము సైట్, బనావలి అనే సైట్ హర్యానాలో ఉందని చూసాము, అది సరస్వతి రివర్ దగ్గర ఉందని చూసాము. అక్కడ వచ్చేసి రేడియల్ ఫామ్లో ఉంటాయని అనుకున్నాం కదా, ఇలా ఇలా ఉంటాయని. సో ఇక్కడ వచ్చేసి రెక్టాంగిల్లా ఉంటుంది ఈ ప్లేసెస్ అన్ని. నెక్స్ట్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్లో మనకు ఉంటాయి అన్నమాట. త్రీ టైప్స్ డ్వెల్లింగ్ హౌసెస్ అనేవి ఉంటాయి. ఏంటి త్రీ టైప్స్ ఆఫ్ బిల్డింగ్ హౌసెస్ అనేవి ఉన్నాయి? ఏంటి? డ్వెల్లింగ్ హౌసెస్, పబ్లిక్, నెక్స్ట్ పబ్లిక్ బాత్స్. బిల్డింగ్స్ అనేవి ఏ ఏ టైప్స్ ఉన్నాయి అనేది చూద్దాం. అప్రైస్డ్ సిటడెల్ ఇన్ వెస్టర్న్ పార్ట్. నేనేం చెప్పాను, ఇది ఈస్ట్ ఇది వెస్ట్ అనుకుంటే, అప్రైస్డ్ సిటడెల్ అంటే ఏంటిది, ఈ గోపురాలు అనేవి చాలా ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్ లోయర్ సిటీ ఇన్ ఈస్టర్న్ పార్ట్. లోయర్ సిటీ హయ్యర్ సిటీ అని అనుకున్నాం కదా, లోయర్ సిటీ వచ్చేసి ఈస్టర్న్లో ఉంటుంది, వెస్టర్న్లో వచ్చేసి ఆ సిటడెల్ ఆ సిటీ అనేది ఉంటుంది. గ్రానరీస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ, పిల్లర్డ్ హాల్స్ కానీ, కోర్ట్ యార్డ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఎవరికో హరప్పన్లో. నో టెంపుల్స్, ఇక్కడ టెంపుల్స్ అనేవి లేవు. డబల్ స్టోరీడ్ బిల్డింగ్స్ ప్రజెంట్. అంటే ఏంటిది డబల్ స్టోరీడ్ అంటే కింద పైన. అడ్వాన్స్డ్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్ అనేది అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి హరప్పన్ వాళ్ళకు అన్ని రోగాలు ఏమి ఎక్కువ రాలేదు. కాళీబంగన్ మెనీ హౌసెస్ హ్యాడ్ దేర్ ఓన్ వెల్స్. ఇక్కడ ఏంటిది అన్నిట్లలో అన్ని హౌసెస్లలో ఓన్ వెల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కళ్ళ ఇండ్లల్లో మనకు బావిలు ఉన్నాయంట. నెక్స్ట్ వీళ్ళు ఏంటిది న్యాచర్, మనకు గాడ్ అనేది లేదని చెప్పాను కదా. ఎవరిని పూజిస్తారు వాళ్ళు? ఏంటిది న్యాచర్ని, పశుపతిని చెప్పాను కదా, మన లింగాన్ని పూజిస్తారు, యోనిని పూజిస్తారు అని. సో అదనమాట. నెక్స్ట్ యూజ్ ఆఫ్ బర్న్ట్ బ్రిక్స్ ఇన్ హరప్పన్ సైట్స్ ఈస్ రిమార్కబుల్ బికాస్ ఇన్ ద కాంటెంపరీ బిల్డింగ్స్ ఆఫ్ ఈజిప్ట్ డ్రైడ్ బ్రిక్స్ ఫర్ ప్రైమరీ యూస్డ్. ఇక్కడ ఏంటిదంటే బ్రిక్స్ని, బర్న్ట్ కాల్చిన బ్రిక్స్ని వాళ్ళు వాడడం జరిగింది హరప్పన్ సివిలైజేషన్లో. గుర్తుపెట్టుకోండి, బర్న్ట్ వేరు, డ్రైడ్ వేరు. డ్రైడ్ అంటే ఎండబెట్టినవి, బర్న్ట్ అంటే కాల్చినవి. మన హరప్పన్ సివిలైజేషన్లో వాళ్ళు బర్న్ట్ బ్రిక్స్ని వాడారు. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. అక్కడ డిఫరెన్సెస్ కానీ స్టేట్మెంట్స్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా అన్నప్పుడు వీ హ్యావ్ టు గో విత్ దిస్. నెక్స్ట్ ఏంటిదంటే మనకు బ్రిటిష్ వాళ్ళు అంటే ఈజిప్ట్లో అలాంటి వాళ్ళలో డ్రైడ్ బ్రిక్స్ని వాడారు, అంటే ఎండబెట్టిన బ్రిక్స్ని వాడారు. నెక్స్ట్ సిటడెల్ ఇన్ చన్హుదారో. ఇక్కడ ఏంటి నార్మల్ నో సిటడెల్ ఇన్ చన్హుదారో. నేను ఫస్ట్లో చెప్పాను కదా చన్హుదారో అనే ఒక సిటీ ఉంటుంది, అందులో నో సిటడెల్ అని చెప్పాను కదా. సిటడెల్ అనేది చన్హుదారో అనే సిటీలో లేదు, అంటే అప్పర్ సిటీ లేదు, అప్రైజ్డ్ బిల్డింగ్స్ అనేవి లేవు. నెక్స్ట్ గ్రేట్ బాత్ అనేది మొహెంజోదారోలో ఉంది అని చెప్పాను. అసలు గ్రేట్ బాత్ అంటే ఏంటి? ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎర్లీ పబ్లిక్ వాటర్ ట్యాంక్ ఆఫ్ ది ఆన్షియంట్ వరల్డ్. వాటర్ ట్యాంక్ లాగా ఉంటుంది అనమాట. ఏంటిది అక్కడ అందరు స్నానం చేసేలాగా ఉంటుంది అనమాట. ఇట్ వాజ్ అ హ్యూజ్ బాత్ మేడప్ ఆఫ్ బర్న్ట్ ఆర్ బేక్డ్ బ్రిక్స్. కాల్చిన బ్రిక్స్ తో తయారు చేసినటువంటి అక్కడ పబ్లిక్ బాత్ అనేది ఉంటుంది. ప్రాబబ్లీ యూజ్డ్ ఫర్ పబ్లిక్ సెరమనీస్ అండ్ వాజ్ సిచ్యువేటెడ్ ఇన్ పబ్లిక్ ప్లేస్. అది పబ్లిక్ ప్లేస్ లోనే ఉంటుంది. ఒకవేళ పబ్లిక్ సెరమనీస్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు అనమాట. అక్కడ దేవర్ రూమ్స్ అరౌండ్ ద బాత్ ఫర్ చేంజింగ్ క్లాత్స్ అండ్ వెల్స్ టు పూర్ వాటర్స్. అక్కడ బావులు ఉంటాయి వాటర్ పోయడానికి అండ్ ఎప్పటికప్పుడు వాటర్ శుభ్రం చేస్తారు. నెక్స్ట్ రూమ్స్ కూడా ఉంటాయి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. నెక్స్ట్ స్కల్ప్చర్స్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్స్.